స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని మనలో చాలా మంది ఆచరిస్తూ ఉంటారు, కానీ ఎన్నో సందేహాలు ఉంటాయి. వ్రతం ఏ సమయంలో ఆచరించాలి, ఎలా వ్రతం చేసుకోవాలి, వ్రతం చేసిన తర్వాత ఆ ద్రవ్యాలు అంటే పూజా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి, అమ్మవారిని అసలు ఎలా అలంకరించుకోవాలి, కలశం పెట్టాలా వద్దా, ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవాలా, మరీ ముఖ్యంగా వితంతువులు అంటే భర్త లేని వాళ్ళు మరి వ్రతం చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకోవాలనుకుంటే వాటికంటూ కొన్ని నియమాలు ఉంటాయా, ఇలా చాలా సందేహాలండి ప్రేక్షకులు కామెంట్స్ రూపంలో అడిగారు. ఇవన్నీ నాకు అనిపించింది, ఇవన్నీ వ్రతానికి ముందే నివృత్తి చేస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు కదా అని. మరి ఇవన్నీ సందేహాలు నివృత్తి చేయాలంటే ఒక ప్రముఖమైన వ్యక్తి ఉండాల్సిందే. నేను సంప్రదించాను ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారిని. వారిని అడిగితే వీటన్నిటికీ చాలా అవలీలగా చెప్పారు. నేను వినే కన్నా మీరందరూ వింటే బాగుంటుంది కదా, అందుకే ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అది కూడా అమ్మవారి సమక్షంలోనే కూర్చున్నాము. నేను కూడా వ్రతాన్ని చాలా చక్కగా ఆచరించాను. నందిబట్ల గారే స్వయంగా నాతో వ్రతం చేపించారు. ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను, మీరు కూడా ఆ వీడియో చూడండి. అలాగే డౌట్స్ కూడా క్లియర్ అవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఇక గురువుగారికి ఆహ్వానం పలికిద్దాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఆగస్టు 16వ తారీఖున వరలక్ష్మి వ్రతం, అందరం వ్రతం ఆచరిస్తాము. ప్రతి ఇంకా కొంతమంది అయితే ఎంత వైభవంగా చేసుకుంటారో అమ్మవారిని. ఇవాళైతే నాకు చాలా సంతోషం అనిపించింది. మీ దయవల్ల నేను చాలా చక్కగా వ్రతం చేసుకున్నాను. అమ్మవారికి అభిషేకం చేయటం కానీ, తాంబూలం సమర్పించడం కానీ, చక్కగా శ్రీ సూక్తంలో గుప్తంగా ఉన్నటువంటి ఆ నామాలతోటి 108 నామాలతోటి అర్చన ఇలా చేసాం, మనం పూజ చేయగలిగాము. అయితే ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం పైన ఎన్నో సందేహాలు ఉన్నాయండి మా అందరికీ, అవి నివృత్తి చేస్తారని కోరుకుంటూ, ముందుగా అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఏ సమయంలో చేసుకోవాలి? మనకు ఈసారి 16వ తారీఖు రోజున ఏకాదశితో కలిసి వచ్చింది, చాలా శుభదినంగా చెప్పవచ్చమ్మా. కాకపోతే మనకున్నటువంటిది ఏంటంటే, కరణములలో భద్రాకరణం అనేటువంటిది అంత ఆస్పీషియస్ అంటే శుభమైనటువంటి కరణం కాదు. ఆ 16వ తారీఖు రోజున ఉదయం 9:13 వరకు ఈ యొక్క భద్రాకరణం ఉన్నది. కాబట్టి ఈ భద్రాకరణం వెళ్ళిపోయిన తర్వాత వచ్చే భవకరణంలో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి ఆచారాన్ని బట్టి ఉదయం పూట చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదా సాయం సంధ్యా సమయంలో చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు చేసుకుంటే మంచిదంటే, ఈసారి భద్రాకరణం వచ్చింది కాబట్టి భద్రాకరణం తదనంతరం ఈ యొక్క వ్రతాన్ని గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి వరలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ ఇల్లాలైనా, ఏ ఇంటి ఆడపడిచైనా, ఏ మహిళ అయినా, ఏ కుమారి అయినా తన యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచి జరగాలి అనేటువంటిది, అలాగే పూర్వ సువాసినులైనా తనకు ఉత్తరోత్తర మంచి జన్మ లభించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకునే వాళ్ళు నామమాత్రముగా పూర్వ సువాసినలు చేసుకునేదిగా మనకు ఆచారంలో వస్తుంది. కాబట్టి ఇక్కడ మధ్యాహ్నం గనక మీరు గనక కార్యక్రమం అయ్యే లోపల చేసుకోవచ్చు, అంటే 9:30 మొదలుకొని 1 లోపల కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ 9:30 లోపల అమ్మవారికి కావలసినటువంటి పిండి వంటలు నైవేద్యాలన్నీ కూడాను మీరే స్వయంగా చేసుకోవచ్చు. లేదు, మేము ఉపవాసం ఉండి చేసుకుంటామన్నప్పుడు సంధ్యా సమయంలో లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రవేశం ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి 5:30 కార్యక్రమాన్ని ప్రారంభించుకొని సాయంత్రం 7:30 కల్లా ముగించుకొని ముత్తైదులకి వాయనాలు, అదే యథావిధిగా వరలక్ష్మి వ్రతంలో ఏ విధంగా చెప్పబడ్డదో ఆ విధంగా చేసుకోవచ్చమ్మా. అలాగే గురువుగారు, ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవాలా, మా అమ్మగారికి ఉందండి కాబట్టి మేము చేసుకోవచ్చా, మా అత్తగారి వాళ్ళకి లేదండి చేయడం ఆపేయాలా, ఇలా ఒక సందేహం అండి. చాలా మందికి ఉండేటువంటి సందేహమేనమ్మా. ఇప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు అమ్మగారు చేస్తుంటే అమ్మగారు పక్కన కూర్చొని చేసుకుంటారు. మీరు అన్నట్టుగా అత్తగారింట్లో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే ఆనవాయితీలు కొన్ని ఉండవు. అయితే ఆనవాయితీ ఉన్నవాళ్లే చేసుకోవాలనే ఉద్దేశం ఏమీ లేదు. ఎవరైనా కానీ బుద్ధి అలాగే భక్తి విశ్వాసం ఉన్నవాళ్ళు, దైవం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, ఏ స్త్రీమూర్తి అయినా కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆనవాయితీ లేదనేటువంటి ఒక విధానం కాదు. ఎప్పుడు మనస్సును కలిగి, ఇప్పుడు మనకు సత్యనారాయణ స్వామి వ్రత కథలో
చాలా బ్రాహ్మణుడు వ్రతం చేసుకుంటున్నాడు అంటే కట్టెలు కొట్టుకునే వాడు చూసి ఆ కట్టెలు కొట్టుకునే వాడికి బుద్ధి కలిగి అతని ఇంట్లో వ్రతం చేసుకున్నాడు. అలాగే తుంగధ్వజుడు అనేటువంటి రాజు కూడా అడవిలో ఉన్నటువంటి వాళ్ళు బోయవాళ్ళు చేసుకున్నటువంటి వ్రతాన్ని చూసి తను చేసుకున్నాడు. ఇలా సాధు అనేటువంటి వ్యక్తి ఇలా అందరూ కూడా మనం చూసుకుంటే వ్రత కథలో ఒకరిని చూసి చేసుకున్నదే తప్ప ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి లేదు. కాకపోతే దీన్ని అమ్మవారిని అనుగ్రహాన్ని పొందే విధంగా ఆనవాయితీగా చేసుకునే ఆచారం కూడా కొంతమందికి ఉంది. ఆనవాయితీ లేకపోయినా కానీ ఎవరైనా కానీ ప్రారంభించుకోవచ్చు. భక్తి ప్రేమ అమ్మవారి పట్ల కలిగితే చాలు. అలాగే గురువు గారు, కలశం ఖచ్చితంగా పెట్టుకోవాలంటారండి వరలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళు? సాధారణంగా మనకు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే దేవతా ఆరాధన చేసేటప్పుడు కలశము, అందులో నీరు. ఎందుకంటే వరుణుణ్ణి మనం దేవతా ఆరాధనగా మనం చూస్తూ మనం చేయించుకుంటూ వస్తుంటాం కార్యక్రమాల్లో కూడా. కాబట్టి ఇప్పుడంటే విగ్రహాలు వచ్చాయి, ఫోటోలు వచ్చాయి, కానీ ఆ కాలంలో లేవు కదమ్మా విగ్రహాలు. కేవలం దేవాలయంలో తప్ప సామాన్యుల ఇంట్లో ఎక్కడ ఉన్నాయి? కాబట్టి కలశమే ఆ దేవతా స్వరూపంగా భావించి కలశం పెట్టుకునే ఆచారంగా చేసుకుంటూ వచ్చారు. ఇది కలశమైనా పెట్టుకోవచ్చు, లేదు అమ్మవారి చిత్రపటం పెట్టుకుని అయినా కానీ ఈ యొక్క పూజని ఆచరించవచ్చు. ఇది కల్పోక్తముగా ఎవరైనా తమకు స్థాయికి తగ్గట్టుగా చేసుకోవడంలో తప్పులేదు. ఆ కలశంలో బంగారు కలశం పెట్టుకోమని చెప్పబడి ఉంది అంటారు. కొంతమంది వెండి కలశం పెట్టుకోవచ్చు. శక్తి ఉన్నవాళ్ళు బంగారము, లేని వాళ్ళు మధ్యస్థంగా ఉన్నవాళ్ళు వెండి కలశము, తక్కువగా ఉన్నవాళ్ళు ఇత్తడి కలశము లేదా రాగి కలశం. ఇంకా చెప్పాలంటే ఈ కలియుగంలో మృణ్మయం అంటే మట్టికి చాలా ప్రాధాన్యత ఉంది. మట్టి మన పుట్టమన దగ్గర ఉన్నటువంటి మట్టితో శివలింగం చేస్తేనే, మృత్తికా శివలింగంతో అభిషేకం చేస్తేనే ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు. కాబట్టి మృత్తికకు అంతటి మహిమ ఉన్నది. కాబట్టి కుండలోకి అయినా కానీ మట్టి గురిగిలు అని అంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో, అక్కడ చిన్నపాటి మట్టి కలశములు అని అంటారు. చిన్నపాటి మట్టి కలశములు పెట్టి కూడా మీరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే కలశం పెట్టుకోవాలనే నియమం ఏమీ లేదు, ఫోటోకు అయినా కానీ పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది ఎవరైతే కలశం పెడతారో ఆ బ్లౌజ్ పీస్ గానీ పైన పెట్టినటువంటి ఆ కొబ్బరికాయ గానీ ఏం చేయాలండి వాటిని? అది ఆ బ్లౌజ్ పీస్ ఏదైతే మీరు పెడతారు కదమ్మా కొబ్బరికాయకి పెట్టినప్పుడు, అప్పుడు ఆ యొక్క బ్లౌజ్ పీస్ ని ఎవరైనా కానీ పెద్ద ముత్తైదుకి మీరు చక్కగా ఇచ్చి వాయనం ఇవ్వచ్చు. అలాగే కొంతమంది ఆ యొక్క కొబ్బరికాయను ఏం చేయాలని అంటారు, కొంతమంది ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ శుభదినంలో పౌర్ణమి రోజున చక్కగా పాయసాన్నం మళ్ళీ ఉండి ఆ కొబ్బరితో చేసినటువంటి పాయసాన్నం వండి అమ్మవారికి నైవేద్యంగా చేయవచ్చు. లేదు ఒక మంచి శుభ సమయంలో ఆదివారం రోజున రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యకాలంలో ఉంటుంది, అప్పుడు ఒక ఎర్రటి జాకెట్ పీస్లో ఈ కలశంలో పూజ చేసినటువంటి కొబ్బరికాయని అలాగే గవ్వలు, మిరియాలు, తోక మిరియాలు, మిరపకాయలు, అలాగే పటిక, జీడిగింజలు ఇవన్నీ పెట్టి కూడాను దిష్టి పోవడం కోసమై గృహానికి కూడా రక్షగా కట్టుకుంటారు, పూజ చేశారు కాబట్టి అలా. అలాగే వితంతువులు అసలు వ్రతాన్ని చేసుకోవచ్చా అండి? చేస్తే ప్రత్యేకంగా ఏమైనా నియమం ఉంటుందా ఏంటి? అంటే ఇది మనకు కల్పంలోనే చెప్పబడి ఉందమ్మా. స్త్రీ సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అని అంటే ఏం చేయాలని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగారు. కాబట్టి ఇది పూర్వ సువాసినులు చేసుకోవాలనే కోరిక కూడా ఉంది. ఎందుకంటే వారు భర్త బ్రతికుండగా ఈ వ్రతాన్ని ఆచరించారు. భర్త లేని కారణం చేత ఇప్పుడు చేసుకోలేకపోతున్నామేమో అని అంటారు. కానీ వాస్తవానికి చెప్పాలి అని అంటే పూర్వ సువాసినులకి ఈ యొక్క వ్రతాన్ని నోచుకునే అర్హత లేదు. కానీ మనస్సున అక్కడంతే స్త్రీమూర్తి అమ్మవారు కూడా పూర్వ సువాసిని అర్చితాయే నమః అనే లలితా సహస్రనామాల్లో సువాసిని అర్చితాయే నమః అన్నది. కాబట్టి ఆ స్త్రీమూర్తి రెండవ పక్షంలో అధమ పక్షంలో ఒక బ్రాహ్మణుణ్ణి కర్తగా నియమించుకొని ఆ బ్రాహ్మణుని యొక్క చేత తన గోత్రనామాదులు చెబుతూ బ్రాహ్మణుని చేత ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. తప్పేమీ లేదు. ఇది పండితుల యొక్క అభిప్రాయం ప్రకారమే నేను చెప్తున్నాను, సొంత అభిప్రాయం కాదండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి, అమ్మవారి యొక్క ప్రేమని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పూర్వ సువాసులు పనికిరారు అనేటువంటి ఒక అపప్రథ ఉంది. కాబట్టి చక్కగా దీనికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన పూజా విధానం చేసుకోవచ్చు, లేదా కలశం పెట్టుకోకపోయినా మీరు కుంకుమ పూజ విధానంగానైనా చేసుకోవచ్చు, లేదు వ్రతాన్ని గాఢంగా చేసుకోవాలనుకున్నప్పుడు మీ అమ్మాయి చేతనైనా కూర్చోబెట్టి చేయించుకోవచ్చు, మీ కోడలి చేతనైనా కూర్చోబెట్టి చేయించుకోవచ్చు, లేదు మీరు చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉన్నప్పటికీ బ్రాహ్మణుణ్ణి మీ తరఫున మీ గోత్రనామాల తరఫున బ్రాహ్మణుని కూర్చోబెట్టి చేయించవచ్చు. గురుగారు, మరి పెళ్లి కాని వారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చా? ఒకవేళ చేసుకోవచ్చు అంటే ఏ విధంగా చేయాలి? పెళ్లి కాని వారు ఈ యొక్క వ్రతాన్ని నిరభ్యంతరంగా ఆచరించవచ్చమ్మా. ఎందుకనంటే స్త్రీకి సకల సౌభాగ్యాలు కలగాలనే ఉద్దేశంతోనే పార్వతీ అమ్మవారు అడిగింది కాబట్టి
ఈ యొక్క పెళ్లి కాని అమ్మాయి గనక చేసుకుంటే సులక్షణ అభిలషితుడైనటువంటి వరుడు లభిస్తాడు, అనగా కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి లభిస్తాడు అని చెప్పి మనకు శాస్త్రం ప్రకారం ఉంది కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. పూర్వ సువాసినులు కూడా చేసుకోవచ్చు, వితంతులు కూడా చేసుకోవచ్చు. దానివల్ల అంటే నామమాత్రముగా కలశము లేకుండా ఫోటో పెట్టి చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఉత్తరోత్తర దీర్ఘ సౌమంగళ్యం కలిగినటువంటి జన్మ ఆ యొక్క పూర్వ సువాసనలకి కలుగుతుంది. అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలండి? నైవేద్యముల విషయానికి వచ్చేసేసరికి మనకు శాస్త్రం ప్రకారం 9 రకాలైనటువంటి పంచభక్ష భోజ్య లేహ్యములు అనేటువంటివి పెట్టమని చెప్పబడి ఉంది. 9 రకాల నైవేద్యాలు, అలాగే పండ్లు కూడా 9 రకాలుగా పెట్టుకోవచ్చు. శక్తి ఉన్నవాళ్ళు బేసి సంఖ్య రూపంలో 9, 7, 5, 3 కనీసం ఒకటైనా కానీ ఆ ఒకటి అన్నప్పుడు బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా ఆ యొక్క అమ్మవారు ప్రీతికి పాత్రులు అవుతారు, అనగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శక్తి ఉన్నవాళ్ళు 9 నైవేద్యాలు, మధ్యమంగా ఉన్నవాళ్ళు 7, అలాగే 5, 3, 1 అన్నప్పుడు కనీసం ఒకటన్నా పెట్టదలిచినప్పుడు బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టండి, అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అలాగే వ్రతం చేసుకున్నప్పుడు గురుగారు, ఇప్పుడు ముహూర్తం ఒకవేళ మధ్యాహ్నానికో అలా ఉందనుకోండి, పూజ చేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండాలంటారా లేదంటే ప్రసాదం స్వీకరించొచ్చా, అసలు ఎలాంటి నియమం పాటించాలి? మధ్యాహ్నం పూట గనక పూజ చేసుకుని ఉంటే ఆ రోజున శక్తి కలిగి ఉంటే ఉపవాసం ఉండవచ్చునమ్మా. లేదు, శక్తి లేదు అనుకున్న వాళ్ళు రాత్రి భోజనం చేయవచ్చు ఏకభుక్తంగా. సాయంత్రం పూట పూజ చేసుకునే వాళ్ళు మాత్రం మధ్యాహ్నం ఉపవాసం ఉండి పూజ అయిన తర్వాత తదనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయవచ్చు, లేదా ఆ రోజంతా ఆ లక్ష్మీ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ తెల్లవారి ఈ యొక్క మంటప ఉద్వాసన చెప్పిన తర్వాత అప్పుడు భోజనం చేయవచ్చు. గురుగారు, వ్రతం అయితే చక్కగా ఆచరిస్తాము, అయితే ఆ పూజా వస్తువులు ఏవైతే ఉన్నాయో అందంగా అలంకరించినవి, అమ్మవారికి పెట్టిన చీర కావచ్చు, అమ్మవారి విగ్రహమే కానీ, అలాగే అమ్మవారి రూపులు ఇప్పుడు ఎలా అయితే అందంగా అలంకరించుకున్నావు, అలా ఇవన్నీ ఏం చేయాలండి, ఎలా భద్రపరచాలి, అసలు ఉంచాలా, వచ్చే సంవత్సరానికి మళ్ళీ వినియోగించుకునే విధంగా ఉంటుందా అని? అంటే రూపులు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వచ్చే శుక్రవారం పూజకి మీరు పెట్టుకోవచ్చు. ఇక ఈ యొక్క నిర్మాల్యములు అంటే పూజ చేసినటువంటి వస్తువులు ఎవరూ తొక్కనటువంటి చోట ప్రదేశంలో ఒక గుంత తవ్వి మీరు ఆ ప్రదేశంలో పూజ చేయొచ్చు, లేదా నదిలో పడేయవచ్చు. అలాగే ఆ అమ్మవారికి పెట్టినటువంటి చీర ఎవరైనా ఒక బ్రాహ్మణ ముత్తైదువుకి కానీ, లేదా ఇంట్లో అమ్మగారే ఉంటారు పెద్ద ముత్తైదువ, ఆ అమ్మగారికైనా కానీ ఎవరైనా కానీ మీకు ప్రేమ అభిమానం కలిగినటువంటి వ్యక్తికి అమ్మవారికి పెట్టినటువంటి చీర, రవికబట్ట, గాజులు, సుమంగళి వస్తువులు ఆ యొక్క పెద్ద ముత్తైదుకి ఎవరికైనా కానీ మీరు ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. కట్టిన చీరే ఇచ్చేయచ్చండి, చీర కడుతూ ఉంటారు, తప్పులేదు. కానీ మనం కట్టుకోవడానికి లేదమ్మా, చేసి పూజ చేసుకున్న వాళ్ళు కట్టుకోవడానికి లేదు, అది అమ్మవారు ఎవరికైనా కానీ ఇవ్వచ్చు ఇవ్వచ్చు. అలా గర్భవతులు ఆచరించవచ్చా అండి? ఒకవేళ చేయొచ్చు అంటే ఎన్నో నెలల వరకు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు? గర్భవతులకి సంబంధించినది కనుక చూసుకున్నట్లయితే కొన్ని ఆచార సాంప్రదాయాల ప్రకారం అమ్మ 5వ నెల పడంగానే పురిటి సూతకం స్టార్ట్ అవుతుంది. కొంత సాంప్రదాయం ప్రకారం 7వ నెల పడగానే పురిటి సూతకం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రాంత శిష్టాచారాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. నిరభ్యంతరంగా 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల ఉన్నా కానీ చేసుకోవచ్చు, తప్పులేదు. గర్భవతులు చేసుకోవచ్చు. చక్కగా ఆచరించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల చక్కటి సంతానం కలుగుతుంది, గర్భవతులు కూడా ఆచరించవచ్చు. కానీ శిష్టాచారం ప్రకారం 5వ నెల కానీ 7వ నెల కానీ ఆ రెండిట్లో ఏదైనా కానీ ఎవరి ఆచారం ప్రకారం వారు ఆచరించవచ్చు. ఇంకొకటి నాకు తెలిసిన వారేనండి, మే నెల ఇంకా ముందు పెళ్ళయింది, ఆషాఢంలో మళ్ళీ వెళ్ళొచ్చారు ఒకటింటికి, మళ్ళీ అత్తగారింటికి వచ్చారు శ్రావణంలో. ఇప్పుడు మొదటి వ్రతం ఎక్కడ ఆచరించుకోవాలి, అమ్మగారింట్లోనా అత్తగారింట్లోనా ఎక్కడ చేసుకోవాలంటారు? ఇక్కడ మనకు ఏ వ్రత కథలో చూసినప్పటికీ, మంగళగౌరి వ్రత కథ చూసుకున్నప్పటికీ కూడా తల్లిగారి ఆధ్వర్యంలో చేసుకోండి మొదటిది అంటారా? మొదటిదే. కాబట్టి ఇప్పుడు మొదటిగా పెళ్ళైన తర్వాత మొదటి సంవత్సరం అయితే వెంబడే చేసుకోవచ్చు. 2వ సంవత్సరంలో కోరిక కలిగింది, పక్క వాళ్ళు చేసుకుంటున్నారు, స్నేహితులు చేసుకున్నారు, 2వ సంవత్సరంలో చేసుకోకూడదమ్మా, బేసి సంవత్సరంలో చేసుకోవాలి. పెళ్ళైన మొదటి సంవత్సరం కానీ లేదా 3వ సంవత్సరంలో కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. 2, 4 అట్లా ఆచరించడానికి లేదు. అయితే తల్లిగారి సమక్షంలో చేసుకోవాలనుకున్నప్పుడు పుట్టింట్లోనైనా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని, లేదా మెట్టినింట్లోనైనా కానీ చేసుకోవచ్చు, ఎవరైనా అత్తగారి సమక్షంలోనైనా కానీ చేసుకోవచ్చు. కానీ భక్తి శ్రద్ధ లోపం లేకుండా చక్కగా ఆచరించవచ్చునమ్మా. ఆగస్టు 16 వరలక్ష్మి వ్రతం వచ్చేస్తోంది, ఇంటిని అసలు ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది ఒక సందేహం అందరికీ. ఎందుకంటే ముందు శుక్రవారం మామూలుగా పూజ చేసుకున్నారు, శ్రావణ మాసం అనగానే మాసం వస్తుంది అనగా దులపటం అన్ని సిద్ధపరచుకోవటం అయిపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ వ్రతం చేసుకునే ముందు ఏమన్నా శుద్ధి చేసుకోవాలా ఇంటిని? ఎత్ర శుచిహి తత్ర దేవతాః, శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవత ఉంటుంది. కానీ అన్ని దేవతలలోకెల్లా లక్ష్మీ అమ్మవారు మహాసున్నితమైనటువంటిది.
అత్యంత శుభ్రతగా ఉంటేనే లక్ష్మి వస్తుంది. కాబట్టి ఏమాత్రము కూడా అశుభ్రత అనేటువంటిది లేకుండా ముందు రోజే చక్కగా ఇల్లంతా కూడాను తుడిచిపెట్టుకొని చక్కగా నీట్గా పూజామందిరం కానీ ఇల్లు కానీ ఆ లేక పూజ చేసేటువంటి పూజా మంటపం కానీ అంతా కూడా చక్కగా నీట్గా ఉంచుకొని పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకున్న తర్వాత గళ్ళ ఉప్పు సముద్రము నుంచి తెచ్చినటువంటి దానికి మనము పాయిశ్చరైజ్ చేసినటువంటి ఐడిన్ కాకుండా గళ్ళ ఉప్పు తెచ్చి ఆ నీటిలో గళ్ళ ఉప్పు పసుపు వేసి చక్కగా కరిగిన తర్వాత ఆ యొక్క నీటితో ఇల్లు అంతా కూడా పొద్దున్నే శుక్రవారం రోజున తుడుచుకొని కార్యక్రమం చేసుకుంటే లక్ష్మి యొక్క ప్రవేశం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. తోరణం ఇలా కట్టుకుంటాం కదా స్వామి, అంటే వీటిని ఏం చేయాలండి తర్వాత, ఎన్ని రోజులు ఉంచుకోవాలి చేతికి వీటిని? ఆ యొక్క తోరముని ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నిద్ర చేయాలి మన చేతికి. కాబట్టి ఆ రోజు శుక్రవారం రోజంతా కూడాను తోరము ఉండాలి. తోరం అయిన తర్వాత తెల్లవారి ఆ యొక్క నిర్మాల్యాలతో పాటు ఎవరు తొక్కనటువంటి ప్లేస్ లో దాన్ని పడవేస్తే సరిపోతుంది. వ్రతం ముగిసిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలండి? అమ్మవారు శుక్రవారం రోజున లక్ష్మీ స్వరూపంగా మన ఇంట్లో శుక్రవారం నాడు ఉద్వాసన చెప్పలేము, తెల్లవారి ఉద్వాసన చెప్పాలి. అయితే శనివారం వస్తుంది కాబట్టి 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి 8 గంటల తర్వాత మళ్ళీ తిరిగి అమ్మవారి దగ్గర దీపారాధన చేసి మళ్ళీ పంచోపచార విధానంగా పూజ చేసి అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టి అప్పుడు ఉద్వాసన చెప్పవచ్చు. గురుగారు, పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఒకవేళ అనుకోని పరిస్థితులు, ఆటంకాలు వస్తూ ఉంటాయి స్త్రీలకి, అయ్యయ్యో రెండో వారం చేసుకోలేకపోయామే, ఇక 3-4 వారాలు పనికిరాదా, చేసుకోవచ్చా చేసుకోకూడదా, లేకపోతే ముందు మొదటి వారం చేసేద్దామా, ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు ఒకవేళ కుదరండి పక్షంలో ఏ వారంలో వ్రతాన్ని ఆచరించవచ్చు? ప్రకృతి ధర్మంగా వచ్చే ఆటంకాలు ఉంటాయి కదమ్మా స్త్రీకి, సహజంగా ఋతుకాలము రజస్వల అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ యొక్క సందర్భంగా వచ్చినప్పుడు ఇక్కడ రజస్వల నియమ ప్రకారం ఏంటంటే ప్రకృతి ధర్మంగా వచ్చిన తర్వాత మొదటి 3 రోజులు పనికిరాదు, 4వ రోజు ఇంట్లో మాత్రమే తిరగడానికి ఆ యొక్క ఇంటిని శుభ్రం చేసుకోవడానికి వస్తుంది తప్ప దేవతా సంబంధమైన వస్తువులు ఇంట్లో ఉన్నప్పుడు వాటిని ముట్టుకోకూడదు. 5వ రోజు అయినప్పుడు శుక్రవారం గనక 5వ రోజు 16వ తారీఖు రోజున 5వ రోజు అయితే ఖచ్చితంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఒకవేళ వీలు కాని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతే 2వ వారానికి రెండో వారం అనగా ఆ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే శుక్రవారం రోజున చేసుకోవచ్చమ్మా, ఎటువంటి తప్పు లేదు. అట్లాగే ఇంట్లో కూడా కేవలం ఒకరే స్త్రీమూర్తి ఉండరు కదా, ఇంట్లో పిల్లలు ఉంటారు, వారికి కూడా ఏ విధంగానైనా ప్రకృతి పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళని ఈ ఇంటి పూజా స్థలం పరిసర ప్రాంతాల్లో ఏవి కూడా ముట్టుకోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. చక్కగా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క వ్రతం ఆచరిస్తున్నటువంటి 2-3 రోజుల ముందు నుంచి కూడా శుద్ధిగా ఉంచుకొని ఏ వస్తువులు తాకుండా ఉన్నట్లయితే పవిత్రముగా ఈ యొక్క అమ్మవారి పూజని చేసుకోవచ్చు. గురుగారు, ఏటి సూతకం ఉంటుందండి కొంతమందికి, అంటే ఆ సంవత్సరం అంతా ఏం పూజలు చేయరు, అసలు ఇంట్లో కొంతమంది దీపారాధన కూడా చేయరు, అలాంటి వాళ్ళు అసలు వ్రతాన్ని చేసుకోవచ్చా, వ్రతాలే కదా చేసుకోవచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు, అలా ఆచరించవచ్చు అండి వ్రతం? చేసుకోకూడదమ్మా, ఏటి సూతకంలో ఉన్నప్పటికీ సంవత్సరం వరకు తీరేంత వరకు తల్లిదండ్రులు కనుక గతించినట్లయితే ఖచ్చితంగా చేసుకోకూడదు. అంటే ఈ యొక్క వ్రతం చేసుకునే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కాదు, అమ్మాయికి ఆల్రెడీ వివాహం అయి ఉంటే అత్తమామలు ఏమన్నా జరిగిపోతే వాళ్ళు చేసుకోకూడదు. పెళ్లి కాని అమ్మాయి గనక పుట్టింట్లో ఉంటుంది కాబట్టి పెళ్లి కాని అమ్మాయి గనక తల్లిదండ్రులు పోతే ఆ అమ్మాయి కూడా చేసుకోకూడదు, సంవత్సరం పర్యంతం చేసుకోకూడదు. ముఖ్యంగా కొంతమందికి సంతానం వాళ్ళ బంధువులు దగ్గర బంధువులు దాయాదులో సంతానం కలుగుతుంది, జాతా శౌచం అని కూడా వస్తుంది. ఎవరైనా కుటుంబ వ్యక్తులు జరిగిపోయినప్పుడు 11 రోజులు సూతకం ఎలాగో, ఎవరైనా వ్యక్తి పుట్టినప్పుడు 11 రోజులు మళ్ళీ జాతా శౌచం జనన సూతకం అని అంటారు. కాబట్టి అది కూడా పనికిరాదు. ఎవరైనా కుటుంబాల దగ్గర రక్త సంబంధికుల పిల్లలు కనుక చేసుకోకూడదు, అన్నదమ్ముల పిల్లలు చేసుకోకూడదు. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక సందేశం, మనము ఎంత దేవత ఆరాధనని మనం చేసుకున్నా మన జీవితంలో మన కుటుంబంలో గనక పితృశాపములు ఉన్నట్లయితే ఆ యొక్క పితృశాప ప్రభావం వలన మనం చేసుకున్నటువంటి పూజా ఫలితము మనకు దక్కదు, అంటే మన ఇంటి గుమ్మం దగ్గరనే ఆగిపోతుంది. ఈ పితృదోషం తొలగిపోతే ఇప్పటి వరకు మనం చేసినటువంటి పూజల యొక్క పుణ్య ఫలితం అంతా మనం పొందుతాము. కాబట్టి తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అలాగే లివర్ ఫెయిలియర్, లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో ఎవరైనా మరణించినా, పెళ్లి కాకుండా మరణించినా, అలాగే అనేక పూజలు చేసినా ఫలితాలు పొందకుండా ఉన్నా, ఎన్ని పూజలు చేసినా దైవానుగ్రహం కలగలేకపోయినా అది పితృదోషంగా చెప్పవచ్చు. కాబట్టి పితృదోష నివారణార్థమే 25వ రోజున, అలాగే 30వ రోజున మా ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతున్నాయి. అది పితృపక్షాలలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఇట్టి మహత్తరమైనటువంటి అవకాశాన్ని ఎవరు జారవిడ్చుకోకండి. మళ్ళీ పితృపక్షాల్లో చేయాలంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకే వేచి చూడాలి. కాబట్టి ఈ 25వ 30వ రోజున జరిగేటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో
మీరు పాల్గొనవచ్చు. ఈ యొక్క విషయాల గురించి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాగే ఏటి సూతకం ఉన్నప్పుడండి వాయనం తీసుకోవడానికి వెళ్ళొచ్చా? ఇది ఒక పెద్ద సందేహం. తీసుకోకూడదమ్మా. ఏటి సూతకం ఉన్నప్పుడు వాయనం ఇవ్వడానికి కానీ వాయనం తీసుకోవడానికి కానీ పనికిరారు. కాబట్టి దీనిని నిషేధము శాస్త్రం ప్రకారం. గురుగారు, అసలు వాయనమే ప్రధానం వరలక్ష్మి వ్రతంలో. వాయనాన్ని ఎలా ఇవ్వాలి, ఆ వాయనంలో ఏవే వస్తువులు ఉండాలి, ఎంతమంది ముత్తైదువులకు ఇవ్వాలి, వీటి గురించి వివరించండి. తప్పకుండానమ్మా. ఈ యొక్క శక్తిని అనుసరించి, వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క శక్తిని అనుసరించి ఈ యొక్క వాయనం అనేటువంటిది ఇవ్వాలి. అంటే ఈ వాయనము అనేటువంటిది బేసి సంఖ్యలో ఒకరికైనా ఇవ్వచ్చు, ముగ్గురికైనా ఇవ్వవచ్చు, ఐదుగురికైనా ఇవ్వచ్చు, శక్తిని అనుసరించి ఏదైనా బేసి సంఖ్యలో ఇవ్వవచ్చు. అయితే మనకు తమలపాకులు ఏదైనా కానీ పూజ చేసేటప్పుడు తమలపాకులు ఉంటాయి కదండి, ఇవి తొడిమలు, ఇవి అగ్రభాగము. కాబట్టి తొడిమలు మన వైపున ఉండాలి, అగ్రభాగము ఎదుటివైపు వారిని చూస్తుండాలి. అలాగే పండ్లు కూడా ఉన్నాయనుకోండి, అరటి పండ్లు పెడతారు. ఈ యొక్క అరటి పండ్లు ఈ మొదలు భాగం ఉంది కదా, మన వైపు ఉండాలి, ఇవి ఆకరణ ఉండాలి. అలాగే దానిమ్మ పండు అయినప్పటికీ కూడా మీరు ఏది చూసుకున్నా ఈ యొక్క మొక్క నుంచి వచ్చేటువంటిది ఉంటుంది కదా, అది మన వైపు ఉండాలి, అది ఎదుటివైపు ఉండాలి. ఈ విధంగా మీరు పండ్లు ఇవన్నీ కూడా పెట్టి వాయనం ఇవ్వవచ్చు. వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఏంటనంటే తీసుకునే వ్యక్తి ఏ మహిళ అయితే ఉంటుందో ఆమె తూర్పు ముఖంగా ఉండాలి, ఇచ్చే వ్యక్తి ఉత్తరం వైపున కూర్చోవాలి, ఉత్తరం వైపున ఫేస్ పెట్టాలి. ఇప్పుడు నేను తూర్పు వైపున ఇలా కూర్చున్నాను అనుకోండి, నా కుడి చేతి వైపున ఆ అమ్మాయి ఇచ్చే వ్యక్తి కూర్చోవాలి. కాబట్టి వాయనం ఇచ్చేవాళ్ళు ఉత్తరం వైపు ఫేస్ పెట్టాలి, వాయనం తీసుకునేవాళ్ళు తూర్పు వైపు ఫేస్ పెట్టాలి. చక్కగా ఆ వాయనంలో ఏవైతే సుమంగళి వస్తువులు ఉంటాయి కదమ్మా, అద్దము, దుంబెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ, ఇలా ఈ వాయనం ఇచ్చేదాన్ని చక్కగా ఒక చాటలో పెట్టి ఆ చాటలో కొంగు ఇలా మూసేసి ఇస్తినమ్మ వాయనం అని చెప్పడం, అలాగే తీసుకునే వ్యక్తి పుచ్చుకుంటినమ్మ వాయనం అని అలా 3 సార్లు అనాలి. అలాగే పుచ్చుకున్నదెవరు, ఇచ్చిందెవరు, నేనమ్మా, పుచ్చుకున్నదెవరు, నీ యొక్క వరలక్ష్మీదేవిని, పుచ్చుకునేదెవరు అని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చే అమ్మాయి అని అడగాలి, నేను నీ యొక్క దేవతని వరలక్ష్మిని అని పుచ్చుకునే ఆమె ఆ విధంగా 3 సార్లు చెప్పాలి. అడిగితేనమ్మా వరం అని చెప్పి ఆ వాయనం ఇచ్చే అమ్మాయి అనాలి. ఇస్తినమ్మా వరం అని చెప్పి ఆ మనసులో ఏదైతే సంకల్పం ఉందో ఆ తీసుకునే ముత్తైదువ ఇస్తినమ్మ వరం అని చెప్పి ఆశీర్వదించాలి. అలా ఈ విధంగా 3 సార్లు చేయాలి. తర్వాత చాలా మంది వాయనం ఇచ్చిన తర్వాత పాదాలకి నమస్కారం చేస్తారమ్మా. చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా సినిమాల్లో చూపించిన విధానమే కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ చాలా మంది ఏంటంటే ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పాదాలు నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు ఇలా పెట్టేస్తున్నారు. ఏమవుతుంది, మన కుడి చేయి వాళ్ళ ఎడమ పాదానికి, మన ఎడమ చేయి వాళ్ళ కుడి పాదానికి తగులుతుంది. దీనివల్ల వాళ్లలో ఉండేటువంటి నెగిటివ్ అంతా మనకు వస్తుంది, పాజిటివ్ వాళ్ళు ఇచ్చే దీవెన మనకు రాదు. ఈ విధంగా వాయనం ఇచ్చి ఆ అమ్మవారి యొక్క స్వరూపంగా ముత్తైదుని ఆశీర్వచనం తీసుకొని పాద నమస్కారం తీసుకొని వారికి భోజన తాంబూలాదులు ఇచ్చి వీలైతే మీకు శక్తి కులది చీర ఇవన్నీ కూడాను ఇచ్చి దక్షిణనిచ్చి భోజనం పెట్టి పంపించవచ్చునమ్మా. ఈ విధంగా వాయనం ఇవ్వాలి, సాక్షాత్ మహాలక్ష్మి వస్తుంది ఖచ్చితంగా. కానీ చాలా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారండి. ముఖ్యంగా ఈ వ్రతం వల్ల చేసిన వారికి వసంగేది ఏమిటి అని అంటే ఏం చెప్తారండి? ఈ యొక్క వ్రత ప్రభావం వల్ల సాక్షాత్ పార్వతీదేవి, ఈశ్వరుడు, వీళ్ళందరూ జగత్తుకే తల్లిదండ్రులు కదమ్మా. పార్వతీదేవి అమ్మవారే మనల్ని ప్రేమతో ఎలా చూసుకోవాలనే భావనతో పరమేశ్వరుని అర్థించింది. నేను ఎలా ఈ యొక్క పిల్లలందరూ కూడా భవిష్యత్తులో కలియుగంలో చాలా పాపాలు పెరిగిపోతాయి, అటువంటప్పుడు వీళ్ళని గట్టెక్కిచ్చే మార్గం ఏంటని చెప్పి అనగా ఈ యొక్క లక్ష్మీదేవి, వరలక్ష్మి అంటే వరం ఇచ్చేటువంటి దేవత. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మి అనగానే డబ్బు అనుకుంటారు, సంపద, శ్రీ అంటే లక్ష్మి కాదమ్మా. కేవలం లక్ష్మి అనేదే కాదు, మనం ఏ ప్రయత్నం చేస్తుంటామో అందులో చక్కగా అందులో మనం పైకొస్తాం. కాబట్టి వృత్తిలో ఉన్నవాళ్ళు వృత్తిలో పైకొస్తారు, అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం పైకొస్తారు, అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం కళ వస్తుంది. కాబట్టి లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అయ్యా అమ్మాయి మొహంలో అని అంటుంటారు. అంటే ఏంటి, అక్కడ డబ్బు అని కాదు, అక్కడ చూడగానే నిండుగా కనబడుతుంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి షోడశ కళలతో పండు పౌర్ణమిలో వెన్నెలలో ఎలా అయితే చంద్రుడు విరాజిల్లుతుంటాడో మన జీవితం కూడా అంతే విధంగా ఉప్పొంగిపోవాలనే యొక్క భావనతో ఆ అమ్మవారు అనుగ్రహించినటువంటి వ్రత విధానమే ఈ యొక్క, ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి వ్రత విధానమే ఈ యొక్క వరలక్ష్మి వ్రతము. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని మనస, వాచ, కర్మణ, శ్రద్ధతో, భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో, నిండైనటువంటి విశ్వాసముతో యొక్క వ్రతాన్ని ఆచరించండి. తప్పకుండా మీకు అందరికీ కూడా
చాలా మంచి జరుగుతాయని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారండి. ఇవన్నీ సందేహాలు ఎలా ఏంటి అని సందిగ్ధంలో ఉన్నారు చాలా మంది, వారికి చక్కగా వివరణతో అందించారు ఏ విధంగా చేసుకోవాలని చెప్పి. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు. వినారుగా, ఇవన్నీ మనందరికి వచ్చేటువంటి సందేహాలే. దాదాపుగా మీ తరపున నేను అడిగాను గురువు గారిని. చాలా చక్కగా ప్రశాంతంగా నిర్మలమైన మనసుతోటి మీకు తోచిన విధంగా మీ శక్తి కొలది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోండి. ఆ అమ్మవారి కృపకు పాత్రలు కండి. నమస్కారం.